ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. కోట్లాది మంది భారతీయుల భావనలకు ప్రతిరూపంగా నిలుస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమం ఒక ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుని 100వ సంచిక సందర్భంగా ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రచారం చేసిన సెల్ఫీ విత్ డాటర్ అంశం ప్రపంచ ఉద్యమంగా మారి లింగ నిష్పత్తిలో అంతరాలను తగ్గించిందని నరేంద్ర మోదీ తెలిపారు. స్థానిక ఉత్పత్తుల కొనుగోలు దేశవ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకోవడం శుభ పరిణామమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. మన్ కీ బాత్ కార్యక్రమం భారత గళాన్ని విశ్వవ్యాప్తం చేసిందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ కొనియాడారు. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 5,874 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కోట్లాది మంది భారతీయుల మనసుల్లో మాటగా దేశ ప్రజలందరి భావనలకు ప్రతిరూపంగా నిలుస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమం ఒక ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ మనసులో మాట కార్యక్రమం 100వ సంచికలో ఈరోజు ఆయన తన మనసులోని భావాలను ప్రజలతో పంచుకుంటూ 2014 సంవత్సరం అక్టోబర్ 3వ తేదీన ప్రారంభమైన మన్ కీ బాత్ ప్రయాణం దేశ ప్రజల మంచికి సానుకూలతకు ప్రత్యేకమైన పండుగగా మారిందని అన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమం ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాలు నడిచాయంటే నమ్మశక్యంగా లేదని, ప్రతిసారి ప్రతి కార్యక్రమం సరికొత్త ఉదాహరణల కొత్తదనంగా నిలుస్తోందని నరేంద్ర మోదీ పేర్కొంటూ, అక్టోబర్ 2014 విజయదశమి కా వో పర్వ థా ఔర్ హమ్ సబ్ నే మిల్కర్ విజయదశమి కే దిన్ మన్ కీ బాత్ కీ యాత్రా శురూ కీ. మన్ కీ బాత్ భీ దేశవాసియో కీ అచ్ఛాయియో కా సకారాత్మకత కా హమ్ ఇస్మే పాజిటివిటీ కో సెలిబ్రేట్ కర్తే హై, హమ్ ఇస్మే పీపుల్స్ పార్టిసిపేషన్ కో భీ సెలిబ్రేట్ కర్తే హై. కై బార్ యకీన్ నహీ హోతా కి మన్ కీ బాత్ కో ఇత్నే మహీనే और इतने साल गुजर गए, हर एपिसोड अपने आप में खास रहा, हर बार नए उदाहरणों की नवीनता, हर बार देशवासियों की नई सफलताओं का विस्तार. मन की बात में पूरे देश के कोने कोने से लोग जुड़े. मन की बात कार्यक्रम द्वारा प्रचार चेसना सेल्फी विथ डॉटर अंशम ईरोजु प्रपंच उद्यमंगा मारिंदनी प्रधानमंत्री नरेंद्र मोदी तेलिपारु. లింగ నిష్పత్తి మెరుగుపరచడానికి మహిళా సాధికారతకు ఉద్దేశించిన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని హర్యానా నుండి ప్రారంభించామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమం వల్ల ఆ రాష్టంలో లింగ నిష్పత్తి మెరుగుపడిందని ప్రధానమంత్రి తెలియజేస్తూ, బేటీ బచావో బేటీ పడావో కి బాత్ హో, స్వచ్ఛ భారత్ ఆందోళన్ హో, ఖాదీ కే ప్రతి ప్రేమ్ హో, యా ప్రకృతి కి బాత్, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ హో, యా ఫిర్ అమృత్ సరోవర్ కి బాత, మన్ కీ బాత్ జిస్ విషయ సే జోడా వో జన్ ఆందోళన్ బన్ గయా. జెండర్ రేషియో పర్ కాఫీ చర్చా హోతీ థీ ఔర్ మేనే భీ బేటీ బచావో బేటీ పఢావో కా అభియాన్ హర్యానా సే హీ శురూ కియా. దేఖతే హీ దేఖతే సెల్ఫీ విత్ డాటర్ ఏక్ గ్లోబల్ కేంపెయిన్ మే బదల్ గయా ఔర్ ఇస్మే ముద్దా సెల్ఫీ నహీ థీ, టెక్నాలజీ నహీ థీ, ఇస్మే డాటర్ కో బేటీ కో प्रमुखता दी गई थी. जीवन में बेटी का स्थान कितना बड़ा होता है, इस अभियान से यह भी प्रकट हुआ. బాలికలను కాపాడుదాం, బాలికలను చదివిద్దాం, బేటీ బచావ్ బేటీ పడావ్. బాలికలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పిద్దాం, లింగ వివక్షకు స్వస్తి చెబుదాం. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించిన స్థానిక ఉత్పత్తుల కొనుగోలుకు ప్రాధాన్యం దేశవ్యాప్తంగా ఎంతో బలంగా విస్తరించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. కేవలం తమ కష్టంతోనే విజయ శిఖరాలను అందుకుంటున్న ప్రతిభావంతులు మన దేశంలో ఎందరో ఉన్నారని ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి చెందిన వెంకట మురళీ ప్రసాద్ ఒక స్వావలంబన భారతదేశ చిత్రపటాన్ని రూపొందించి అందరికీ పంపారని తెలిపారు. వీలైనన్ని ఎక్కువ భారతీయ ఉత్పత్తులు ఎలా వినియోగిస్తున్నారో మురళీ ప్రసాద్ ఆ చిత్రంలో ప్రదర్శించారని నరేంద్ర మోదీ పేర్కొంటూ, हमारे देश में ऐसे कितने ही प्रतिभाशाली लोग हैं जो अपनी मेहनत के बलबूते ही सफलता के शिखर तक पहुंचे हैं. मुझे याद है विशाखापट्टनम के वेंकट मुरली प्रसाद जी ने एक आत्मनिर्भर भारत चार्ट शेयर किया था. उन्होंने बताया था कि वो कैसे ज्यादा से ज्यादा भारतीय प्रोडक्ट्स ही इस्तेमाल करेंगे. हमने मेक इन इंडिया के अनेक उदाहरणों से लेकर स्पेस स्टार्टअप तक की चर्चा मन की बात में की है.
స్థానికంగా తయారైన మన ప్రపంచ ప్రసిద్ధ హస్తకళా వస్తువులు చేనేత ఖాదీ ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా మద్దతు ఇవ్వండి మన ఉత్పత్తులకు ఊతం ఇవ్వండి వోకల్ ఫర్ లోకల్ ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు మన దేశ నారీశక్తి గురించి ఎన్నో వందల ప్రేరణాత్మకమైన గాథలను మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించామని ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు సైన్యంలో అయినా క్రీడారంగంలో అయినా మహిళలు సాధించిన విజయాల గురించి తాను ప్రస్తావించినప్పుడు ఎన్నో ప్రశంసలు లభించాయని దేశంలో ఎందరో మహిళలు స్వయం సహాయక సమూహాలుగా ఏర్పడి రహదారులు గ్రామ కూడళ్లు ఆలయాలను శుభ్రపరిచే కార్యక్రమం చేపడుతూ ఉండడం ఎంతైనా హర్షణీయమని నరేంద్ర మోదీ కొనియాడారు కాగా మన్ కీ బాత్ కార్యక్రమ నిర్వహణకు సహకరిస్తున్న ఆకాశవాణి దూరదర్శన్ మై జీఓవీ సిబ్బందికి చాలా తక్కువ సమయంలో ఎంతో వేగంగా మన్ కీ బాత్ను ప్రాంతీయ భాషల్లోకి అనువదించే అనువాదకులకు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమాన్ని ఆదరిస్తున్న భారతీయులకు భారతదేశంపై నమ్మకం ఉన్న వారికి కూడా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో ప్రధానమంత్రి మన్ కీ బాత్ 100వ సంచికను ఈ రోజు ప్రసారం చేశారు అమెరికాలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రవాసంలతో కలిసి భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ పాల్గొన్నారు మన్ కీ బాత్ భారత గళాన్ని విశ్వవ్యాప్తం చేసిందని ఆయన కొనియాడారు లండన్లోని ఇండియా హౌస్లో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ప్రవాసాంధులు హైకమిషన్ అధికారులతో కలిసి మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్నారు దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 5,874 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది ఇదే సమయంలో 8,148 మంది కోవిడ్ నుండి కోలుకున్నారు ప్రస్తుతం క్రియాశీల కేసులు 49,015కు చేరగా రికవరీ రేటు 98.71% ఉంది కాగా ఇప్పటి వరకు 220,66,62,261కి పైగా టీకా డోసులు పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరించింది వ్యవసాయ సీజన్ను దృష్టిలో ఉంచుకుని రైతులకు అవసరమైన ఎరువులు విత్తనాలు సిద్దం చేయాలని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించారు విజయనగరం కలెక్టర్ కార్యాలయంలో నిన్న జరిగిన జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ విత్తనాలు ఎరువుల సరఫరాలో లోపాలు లేకుండా పర్యవేక్షించడానికి టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మికి సూచించారు జూన్ మొదటి వారంలో తోటపల్లి రిజర్వాయర్ నుండి నీటిని విడుదల చేయాలని చివరి భూములకు అందించేలా చూడాలని జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు నీటిపారుదల అధికారులను ఆదేశించారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో లబ్దిదారుడి ఇంటి వద్దకే సంక్షేమం చేరుతోందని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఒక ప్రకటనలో తెలిపారు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పథకాలు అందుతున్నాయని అన్నారు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 98% ముఖ్యమంత్రి నెరవేర్చారని స్పష్టం చేశారు ఎన్నికల్లో హామీ ఇవ్వని పథకాలను కూడా అమలు చేస్తున్నామని అన్నారు జగనన్న మన భవిష్యత్ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరించామన్నారు ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అద్భుత స్పందన వచ్చిందని తెలిపారు రాష్ట ప్రభుత్వం విద్యార్థిని విద్యార్థులకు అందిస్తున్న విద్యా కానుక వస్తువుల్లో నాణ్యత ఖచ్చితంగా పాటించాలని సంబంధిత సంస్థకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ సూచించారు నాణ్యత లోపించిన పక్షంలో సదరు సంస్థను నిషేధిస్తామని హెచ్చరించారు వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వం అందించే విద్యా కానుక వస్తువుల నాణ్యత విషయంలో అసంతృప్తి ఉంటే విద్యార్థులు లేదా తల్లిదండ్రులు ఫోటో తీసి తమకు వాట్సప్ చేయాలని సూచించారు ఐటీ రంగంలో తమ కెరీర్ను ప్రారంభించాలనుకుంటున్న విద్యార్థులు హెచ్సీఎల్ టెక్ బి శిక్షణ కార్యక్రమంలో చేరేందుకు దరఖాస్తు చేసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి సూచించారు ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిక్షణా కార్యక్రమానికి ఇంటర్మీడియట్లో గణితం ఓ సబ్జెక్టుగా చదివి ఉండాలని తెలిపారు 2021-22 విద్యా సంవత్సరంలో 60% మార్కులు 2022-23 విద్యా సంవత్సరంలో అయితే 75% మార్కులు సాధించిన విద్యార్థులు అర్హులని తెలిపారు తిరుపతిలోని ఎస్టీహెచ్ఆర్ డిగ్రీ కళాశాలలో మే 6వ తేదీ ఆన్లైన్ పరీక్ష ఉంటుందని ఒక ప్రకటనలో కలెక్టర్ వివరించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి కోట్లాది మంది భారతీయుల భావనలకు ప్రతిరూపంగా నిలుస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమం ఒక ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుందని 100వ సంచిక సందర్భంగా ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రచారం చేసిన సెల్ఫీ విత్ డాటర్ అంశం ప్రపంచ ఉద్యమంగా మారి లింగ నిష్పత్తిలో అంతరాలను తగ్గించిందని నరేంద్ర మోదీ తెలిపారు స్థానిక ఉత్పత్తుల కొనుగోలు దేశవ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకోవడం శుభపరిణామమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు మన్ కీ బాత్ కార్యక్రమం భారత గళాన్ని విశ్వవ్యాప్తం చేసిందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ కొనియాడారు దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 5,874 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం